మొత్తం ఆంధ్రప్రదేశ్లో 12 కార్పొరేషన్లు 75 మున్సిపాలిటీలకు ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఆల్రెడీ ఉపసంహరణ గడువు ముగిసిన నేపథ్యంలో ఒకసారి ఏం జరిగిందని చూసుకుంటే కనుక ఒక భారీ షాక్ తగిలింది తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి అని. ఎందుకంటే ఈ ఉపసంహరణ గడువు ముగియకు ముందే ఒక అతిపెద్ద హైడ్రామా నడిచింది రేణుగుంట విమానాశ్రయంలో. అది చాలా వరకు కలిసి వస్తుంది అని చెప్పి లెక్కలు వేసుకున్నారు. అది ఏమాత్రం కలిసి రాకపోగా వ్యూహం బెడుచుకొట్టడం, ఫలితాలన్నీ పూర్తిగా వైసీపీకి సానుకూలంగా మారిపోవడం. ఎందుకంటే మొత్తం 17,418 నామినేషన్లు దాఖలైనాయి. మొత్తం అందులో 2,900కు పైగా అభ్యర్థులు పూర్తిగా వాళ్ళ నామినేషన్లను ఉపసంహరించుకోవడం. అంటే ప్రస్తుతం ఈ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు గారు తిరుగుతున్నారు, మరోపక్క నారా లోకేష్ గారు తిరుగుతున్నారు. ఇద్దరు కూడా అంటే ఈయన కూడా రేపటి నుంచి 5 రోజుల పాటు ప్రచారం చేయబోతున్నారు. ప్రధానంగా చిత్తూరు నుంచే ఈ మున్సిపల్ ఎన్నికల ప్రచారం అనేది ప్రారంభిస్తున్నారు. అయితే ఈ ప్రచారానికి వెళ్ళక ముందే ఈ ఏకగ్రీవాల పేరుతో ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే తగిలిన దెమ్మ తిరిగే షాక్ ఏంటి అంటే పూర్తిగా అంటే ఆ చిత్తూరు జిల్లాల్లోనే 2 కార్పొరేషన్ల మెజార్టీ సీట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ ఏకగ్రీవం అయిపోవడం, చిత్తూరు కార్పొరేషన్ కూడా పూర్తిగా వైసీపీ ఖాతాలో పడిపోయింది. అది కూడా ఒక అతిపెద్ద షాక్ అని చెప్పాలి. ఈ కార్పొరేషన్లో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. ఈ 50 డివిజన్లలో 37 డివిజన్లు వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. అంటే చిత్తూరు కార్పొరేషన్ను పూర్తిగా అధికార పార్టీ కైవసం చేసుకున్నట్లే దాదాపుగా. ఎందుకంటే 50 37 అంటే ఇంకా అక్కడ ఏం లేదు, సీన్ అయిపోయినట్టే. ఇక ఎన్నికలు జరిగి ఇంకా మిగిలిన 13 డివిజన్లు ఉన్నాయి. 13 డివిజన్లలో ఒకవేళ ఎన్నికలు జరిగి పూర్తిగా టీడీపీ గెలిచినా సరే అక్కడ ఖచ్చితంగా మేయర్ సీట్ అయితే మాత్రం వైసీపీ ఖాతాలో పడే అవకాశం ఉంటుందండి. అలాగే తిరుపతి కార్పొరేషన్ పరిధిలో కూడా 19 డివిజన్లను వైఎస్ఆర్సీపీ ఏకగ్రీవం చేసుకుంది. తిరుపతిలో ఎక్స్అఫీషియో సభ్యులను కలుపుకుంటే ఇప్పటికే అది కూడా వైసీపీ ఖాతాలో పడినట్లే అనేది ఒక లెక్క. అలాగే చిత్తూరు జిల్లాలోని పొంగనూరు కానివ్వండి, పలమనేరు మున్సిపాలిటీలో ఈ రెండు కూడా అక్కడ కూడా వైసీపీ కైవసం చేసుకున్న పరిస్థితి. అంటే పొంగనూరులో మొత్తం 31 వార్డులకు వైసీపీ నుంచి మాత్రమే నామినేషన్లు దాఖలైనవి, ఇంకెవరూ నామినేషన్లు వేయలేదు. సో అక్కడ పోలింగ్ నిర్వహించే అవకాశం అనేదే లేదనమాట, ఇంకా సింగిల్గా ఒక రకంగా. అలాగే పలమనేరు మున్సిపాలిటీలో కూడా 26 వార్డులకు గాను 18 వార్డులు, అలాగే మదనపల్లి మున్సిపాలిటీలో 35 వార్డులకు గాను 15 వార్డులు ఏకగ్రీవైంది. ఇక నగరి మన ఎమ్మెల్యే రోజా గారిది నియోజకవర్గం, నగర్లో 7 వార్డులను వైసీపీ ఎటువంటి పోటీ లేకుండానే కైవసం చేసుకుంది. అంటే చిత్తూరు జిల్లాలో దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో వైసీపీ పోలింగ్కు ముందే గెలుచుకుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబు గారు ప్రచారానికి వెళ్లే ముందు ఇది ఒక భారీ షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇంకా అన్ని చోట్ల ఏకగ్రీవాలు అయిపోయి అన్ని మున్సిపాలిటీలు ఇంకా దాదాపుగా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకున్న టైంలో 5 రోజుల పాటు అక్కడ చంద్రబాబు గారు వెళ్ళి ప్రచారం చేసి ఇంకేం చేస్తారు, సొంత జిల్లాలోనే రాజకీయంగా ఊహించడం తప్ప. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల మీద చాలా హోప్స్ పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ. పంచాయతీ పోరు వేరు, పట్టణ పోరు వేరు, పల్లె పోరు వేరు, పట్టణ పోరు వేరు అని చెప్పుకుంటూ వచ్చారు మొదటి నుంచి. మొన్న ఏదో సవాళ్ళు కూడా ఇస్తారు బుద్ధా వెంకర్ లాంటి వాళ్ళు. అటువంటి సమయంలో ఇప్పుడు ఈ ఏకగ్రీవాలు చూసి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, రాజకీయ భవిష్యత్తు ఏంటనేది ప్రశ్నార్థకంగా పడిందా టీడీపీది అనేది కూడా ఇప్పుడు విశ్లేషకులు చెబుతున్నమాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.